సార్ నమస్కారం సార్. నమస్తే సార్, 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో అండ్ మీడియాలో అన్నిట్లో కూడా ఒక సినిమాకి సంబంధించిన ఒక స్టోరీ వైరల్ అవుతుంది సార్. అంటే ఒక డైరెక్టర్ వల్ల ప్రొడ్యూసర్ ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు అని చెప్పేసి. అంటే ఆ డైరెక్టర్కి ఒక 5,000 మంది షూటింగ్స్కి అవసరమైంది ఆర్టిస్టు. సో ప్రొడ్యూసర్ తెప్పించాడు, మళ్ళీ ఇది కాదు ఇంకో 2,000 మంది కావాలనుకున్నాడు, మళ్ళీ తెప్పించారు. ఏ లేదు, మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టాలన్నాడు అని చెప్పేసి అలా చెప్పాడు. దీనివల్ల ఒక 15 రోజుల పాటు 2 కోట్లు ఖర్చు అయిపోయింది, ప్రొడ్యూసర్ మీద భారం పడింది అని చెప్పేసి వార్త అయితే వైరల్ అవుతుంది. ఆ ఎవరా ప్రొడ్యూసరు, ఎవరా డైరెక్టరు అని చెప్పేసి చర్చ కూడా మొదలు పెట్టారు. ఇందులో మేజర్గా అయితే దిల్రాజు గారు అండ్ శంకర్ గారు వీళ్ళ పేర్లు అయితే మాట్లాడుకుంటున్నారు సార్. మరి ప్రొడ్యూసర్ కష్టాల పైన మీ ఒపీనియన్ ఏంటి? వీటిపైన ఇటువంటి ఇన్సిడెంట్ అన్ని సినిమాలకు ఉంటుందా, లేకుంటే ఈ ఒక సినిమాకే ఉందా? ప్రస్తుతం ప్రతి సినిమా నిర్మాత ఈ కష్టాలు ఎదుర్కొంటున్నాడు. అంటే బడ్జెట్కు సంబంధించినటువంటి ఒక గందరగోళం ఉంది ఇండస్ట్రీలో. అంటే మార్కెట్ ఏమిటి అనేది డిసైడ్ అవుతుంది, మనం ఏ మార్కెట్ని అడ్రస్ చేయగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన వ్యవహారంగా చూస్తే దీన్ని, శంకర్కి మొదటి నుంచి ఉంది ఇది, ఈ రోజున కొత్తగా వచ్చింది కాదు. అంటే తను సినిమా తీసేటప్పుడు అద్భుత రసంలో చెప్పాలనుకుంటాడు ఏ విషయాన్ని ఆయన. ఈ అద్భుత రసంలో చెప్పడానికి ఆయన చాలా ఎలిమెంట్స్ని కోరుకుంటాడు. ఆ కోరుకునే సందర్భాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కసారి అంటే ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో ఒకే తరహా వెహికల్స్తో కొన్ని షాట్స్, ఫ్రెండ్స్ ఇలా అంటే ఒకేలా కనిపించే మనుషులతో షాట్స్, ఆయన బాయ్స్ అన్న ఓ సినిమా తీశాడు, అందులో కొన్ని ఇలాంటి విన్యాసాలు కనిపిస్తాయి. అలాగే ప్రేమికుడు సినిమాలో ఇలాంటి విన్యాసాలు కనిపిస్తాయి, భారతీయుడిలోనూ కనిపిస్తాయి. ఇలా కొన్ని చేస్తాడు ఆయన, దీనికోసం డబ్బులు ఖర్చు పెడతాడు. అంటే ఆడియన్స్ని, థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తటం అనేది నా ప్రోగ్రాం కాబట్టి అదే మన సక్సెస్ ఫార్ములా అనుకుంటాడు ఆయన. ఆ సక్సెస్ ఫార్ములా మీద అక్కడ ఆ ఏరియాలో అదే మన బలం, ఆ బలం బలహీనంగా మారితే దెబ్బతింటాం మనం అని చెప్పి ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయగలడు ఆయన. ఆ మేరకు ఖర్చు పెట్టాలి తప్పదు. అయితే ఇవి మాత్రమే సినిమాని నిలబెట్టవు అనేది కూడా చూసుకోవాలి. ఇలాంటివి ఎన్ని చేసినా జనాలని ఆశ్చర్యపరిచేటువంటి ఒక కొత్త పాయింట్ కథలో లేకపోతే, ఇవన్నీ ఉన్నప్పటికీ జనం ఆ సినిమా వైపు చూడరు అనేది ఆయనకి ఆల్రెడీ 3-4 సినిమాల నుంచి అర్థం చేయించారు ఆడియన్స్. ఇటీవల కాలంలో భారతీయుడు 2 అనే సినిమా విషయంలో కూడా అర్థం చేయించారు ఆయనకి. శంకర్ ఎందుకు ఈ మధ్య గతంలో లాగా ఫామ్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు అంటే, జనాలకి ఉత్సాహం కలిగించటం లేదు, డిస్కసివ్ పాయింట్గా మారేటువంటి ఒక అంశం, ప్రజల మధ్య డిస్కసివ్ పాయింట్గా మారేటువంటి ఒక అంశాన్ని తీసుకోవడంలో ఆయన ఫెయిల్ అవుతున్నాడు. ఆ ఫెయిల్యూర్ అనేది ఆయన సినిమాల మీద ప్రభావం చూపిస్తోంది, ఆయన మార్కెట్ మీద ప్రభావం చూపిస్తోంది. మీ సినిమాలకు మార్కెట్ ఉన్నప్పుడు, మార్కెట్ మీ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టడంలో వెనుకాడాడు. కానీ మార్కెట్ అనుమానమైనప్పుడు, మీ ముందు సినిమా ఇబ్బంది పెట్టినప్పుడు నిర్మాత మీరు అడిగినటువంటి ఖర్చు పెట్టడానికి వెనుకాడతాడు, దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. మీరు ఉన్న వనరుల్లో బెటర్ కంటెంట్ తీయటం ఎలా అనేది టెక్నికల్గా ఆలోచించి ప్రొడ్యూసర్ని కూడా దృష్టిలో పెట్టుకుని, ఇలా కాకపోతే కుదరదు అనేటువంటి మొండితనం చేయటానికి కుదరని సందర్భం ఒకటి ఉంటుంది ఎవరికైనా సరే. నాకు ఇది కావాలి అనే దానికంటే కూడా సీన్ని రక్తి కట్టించడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి తక్కువ ఖర్చులోనే. ఇలా చేయగలిగితే అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ పద్ధతిలో మీరు వెళ్ళిపోండి. అలా వెళ్ళటం అంటే ఇప్పుడు బడ్జెట్ ఉంది అనేది ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు? నా సినిమాకి మార్కెట్ ఉంది, సౌత్ ఇండియన్ మార్కెట్ ఉంది, లేకపోతే పాన్ ఇండియా మార్కెట్ ఉంది, ఇంత మార్కెట్ ఉంది కాబట్టి దీని మీద డబ్బులు ఖర్చు పెడితే రిటర్న్స్ వస్తాయి. రిటర్న్స్ వస్తున్నప్పుడు మీరు ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రొడ్యూసర్లని వీళ్ళు షంటుతారు. నన్ను ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఆ హీరోని ఎందుకు బుక్ చేశారు? ఆయనకి పాన్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి నేను ఆయన కలిస్తే ఒక క్రేజీ
కాంబినేషన్ అవుతుంది కాబట్టి, నాకు సౌత్ ఇండియన్ మార్కెట్ బలంగా ఉంది కాబట్టి, ఆయనకి పాన్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి, నా ముఖం కూడా ఏదో మేరకు పాన్ ఇండియాలో తెలుసు కాబట్టి, ఇంత నోన్ అలాగే ప్రూవ్డ్ క్యారెక్టర్లు మావి కాబట్టి, మా కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఇవన్నీ అంశాలు ఉంటే అప్పుడు ఆడియన్స్ ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తారు అనేటువంటి పాయింట్ మీద ప్రొడ్యూసర్తో ఖర్చు పెట్టిస్తారు. ఇది వర్కౌట్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అనేది అంటే, తర్వాత మీకు ప్రాబ్లం ఏముంది, మీరు ఎలాగ అమ్మేసుకుంటారు కదా అని చెప్తాడు ఆయన. రకరకాలుగా అమ్మేస్తారు కదా సినిమాని, థియేటర్కల్ రైట్స్ ఇక్కడ అమ్ముతారు, ప్రతి రాష్ట్రంలోనూ అమ్ముతారు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ థియేటర్కల్ రైట్స్ అమ్ముతారు మీరు, దాంతోపాటు శాటిలైట్ హక్కులు అమ్ముతారు, డిజిటల్ హక్కులు అమ్ముతారు, ఓటీటీ హక్కులు అమ్ముతారు, ఇతర భాషా హక్కులు అమ్ముతారు, ఓవర్సీస్ హక్కులు అమ్ముతారు, ఇన్ని వ్యాపారాలు చేస్తున్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏమిటి అని కూడా రెచ్చగొడతారు. ఈ రెచ్చగొట్టడంలో భాగంగానే ఇలాంటి ఖర్చులు పెరుగుతాయి, పెరిగి అది వర్కౌట్ కాకపోతే ఏమిటి పరిస్థితి అనేది కండిషన్. ప్రొడ్యూసర్ని ప్రొడ్యూసర్కి ఒక బ్రీతింగ్ టైం ఇవ్వాలి. ఖర్చు పెట్టడం అనేది కాదు, అవసరమైతే ఖర్చు పెట్టచ్చు అది వేరు, ఆ సబ్జెక్టు డిమాండ్ని బట్టి. ప్రతి అంశాన్ని అద్భుత రసంలో చెప్పడం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే ప్రతిదీ ఆ లెవెల్లో చెప్పాలి అనేటువంటి తాపత్రయం, అది కొంత ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. అందుకని ప్రొడ్యూసర్ని కూడా మనసులో పెట్టుకుని, అతని స్తోమతుని మనసులో పెట్టుకుని, తనకి ఆడియన్స్ నుంచే ఉన్నటువంటి రిసెప్షన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉంది డైరెక్టర్కి. అలా వ్యవహరించకపోతే ఇలాంటి వార్తలు బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రతి డైరెక్టర్ కూడా పాన్ ఇండియా సినిమాలే ప్లాన్ చేస్తున్నారు, హీరోలు కూడా అదే అడుగుతున్నారు. ఏదైనా కథతో ఎవరైనా డైరెక్టర్ పెడితే, ఇప్పుడు కథా రచయితలు అనేవాళ్ళు లేరు ఇండస్ట్రీలో, డైరెక్టరే ఒక కథ డిజైన్ చేసుకుని ఒక హీరో దగ్గరికి వెళ్తున్నాడు. వెళితే హీరో కొంచెం పాన్ ఇండియా సబ్జెక్ట్ అయితే నా బ్రదర్ అంటున్నాడు, దాంతో దీనిలో రకరకాల ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు, సరుకులు వేస్తున్నారు, వేసి దీన్ని ఒక విచిత్రమైన షేప్కి తీసుకొచ్చి ఆయన్ని మెప్పించి, ఆయన ఓకే చెప్పిన తర్వాత కథ ఉంది హీరో ఉన్నాడు అని చెప్తే ప్రొడ్యూసర్ వస్తాడు. ఇదివరకు రోజుల్లో ఇలా జరిగేది కాదు. ఒక ప్రొడ్యూసర్ సినిమా తీయడానికి ఒక కథని తయారు చేయించుకునేవాడు, ఒక రైటర్ని పెట్టి, ఈ కథ ఎవరు తీయగలరు ఆ డైరెక్టర్ని తెచ్చుకునేవాడు, ఆ డైరెక్టర్ ఆ కథ మీద కూర్చుని రచయితతో కలిసి తన పద్ధతిలో కొన్ని కరెక్షన్స్ చేసేవాడు. ఈ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఆ వెర్షన్లో ఏ హీరో అయితే బాగుంటాడో ఆ హీరోని పిలిచి కథ చెప్పేవాడు. ఎవరెవరు ఆర్టిస్టులో డిజైన్ చేసుకునేవాళ్ళు, కాస్టింగ్ అప్పుడేసేవాళ్ళు, ఈలోపు డిస్ట్రిబ్యూటర్ని ఆకట్టుకునేవాళ్ళు వెళ్ళి కథ చెప్పి, డిస్ట్రిబ్యూటర్ ఓకే అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకుని కాస్టింగ్ వేసేవాళ్ళు. ఇలా జరిగేది ఒకప్పుడు, ఇప్పుడు అలా కాదు, టోటల్ రివర్స్లో నడుస్తుంది. డైరెక్టర్ గారు ఒక కథ తయారు చేసుకుని హీరోల చుట్టూ తిరగగా, హీరో ఎవరైనా కటాక్షిస్తే నా దగ్గర కథ కలదు హీరో కలడు, ఒక నిర్మాత కావాలను అంటే అప్పుడు నిర్మాతలు వచ్చి అతని దగ్గర నిలబడుతున్నారు. అందులో ఎవరు పెట్టగలరో అతను అనుకున్న బడ్జెట్కి ఆ ప్రొడ్యూసర్ ఓకే చెప్తాడు. ఓకే చెప్పిన తర్వాత డైరెక్టరే ఆ సినిమాకి అన్నీ అవుతాడు, ప్రొడ్యూసర్ మౌనంగా పక్కన నిలబడటమే. డైరెక్టరు విలువ ఇవ్వడు ఆ ప్రొడ్యూసర్కి, హీరో అంతకంటే ఇవ్వడు, ఎందుకంటే తన సెంటర్గా నడుస్తుంది బిజినెస్ అనేది, అతనికి తెలుసు ఇతనికి తెలుసు. ప్రొడ్యూసర్ సెంట్రిక్గా బిజినెస్లు జరిగిన రోజులు కొన్ని ఉన్నాయి. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సినిమా కాబట్టి మినిమం గ్యారంటీ, లేకపోతే సురేష్ మూవీస్ సినిమా కాబట్టి చూడొచ్చు, ఇలాంటి అభిప్రాయాలు ఆడియన్స్లో ఉన్న రోజులు ఉన్నాయి. విజయవాడ సినిమా అందులో హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు అనేది సంబంధం లేదు. విజయవాడ సినిమా రిలీజ్ అయింది చూసావా అని మాట్లాడుకునేవాళ్ళు ఆడియన్స్, అది ఒక దశ. ఇప్పుడు హీరో డైరెక్టర్ మీద నడుస్తోంది, ప్రొడ్యూసర్ కాదు, ఇదొక దశ. కాటరగడ్డ మురారి గారి వరకు నడిచింది ఇది. యువచిత్ర సినిమా కాబట్టి బాగానే ఉండొచ్చులే వెళ్దాము అనుకునేవాళ్ళు, అక్కడ వరకు నడిచింది ఆ జమానా, తర్వాత అయిపోయింది ఆ కథ, అది ముగిసింది.
కాబట్టి ఎప్పుడైతే ఇది డైరెక్టర్ సెంట్రిక్గాను హీరో సెంట్రిక్గాను మారిపోయిందో ప్రొడ్యూసర్లకు తీవ్రమైన వేధింపులు నడుస్తున్నాయి. అందులో భాగంగానే ఈ టార్చరు